ఇందాక మోపాడు సంతలో ఆవుల గురించి గేదెల గురించి చెప్పుకున్న తర్వాత మేకల గురించి చెప్తున్న టైంలో బ్రేక్ వచ్చి వీడియో అయిపోయింది. సరే, మోపాడ సంతకి ఎలా వెళ్ళాలనేది మరోసారి చివరిలో కూడా ఒకసారి చెప్తాను. మన వాళ్ళ గురించి నేను కొన్ని వివరాలు సేకరించాను. అక్కడ మేక తెచ్చిన యజమాని ఉంటాడు కదా, అది చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. అలాంటి మేకను ఎప్పుడు నేను చూడలేదు. మంచి బందోబస్తుగా ఉందండి అది, కానీ రేటు కూడా ఎక్కువ. విషయం ఏంటంటే అంత రేటుతో నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఫోటో తీసుకుంటే అతను ఒప్పుకోలేదు. అందుకే డీటెయిల్స్ అన్నీ, కొన్ని మేకల రేట్లు కొన్ని డీటెయిల్స్ కూడా తీసుకొచ్చాను. ఇదేంటంటే యాక్చువల్గా ఈ మేక సంబంధించిన మాంసం కాస్ట్ 4 ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది 400 kgs ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఒక కేజీ దీని మాంసం ఖరీదట 1,750 రూపాయలు పలుకుతున్నది మగదైతే. అలాగే ఒక ఫీమేల్ది ఇంకోటి చూపించాడు, అదైతే 4,000 రూపాయలు పలుకుతున్నది కేజీ. ఆశ్చర్యపోయే విషయానికి మీరు రెడీగా ఉండండి, దీని ఖరీదు 60,000 నుంచి 90,000 మధ్యలో వాడు అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. నిజం, 60,000 నుంచి 90,000. అయితే కొన్ని చూశాను, కొన్ని డీటెయిల్స్ రాసుకున్నాను కదా, అందులో ఫీమేల్ జాతికి చెందింది ఇంకోటి ఉన్నది, మిగతా పట్టుకొద్దాం. 220 రూపాయలు కేజీ పలుకుతుంది ఒకటి. అదేంటంటే 5,000 రూపాయలది ఒకటి ఉన్నది మేక ఆడది. మొగదైతే 260 రూపాయలు పడుతుంది కేజీట, అది 5,000 రూపాయలు పడుతుంది. అది కూడా ఫీమేల్లో 4,500 పడేది ఉన్నది. దాని మాంసం కూడా ఏంటంటే అదే 4,500 పడుతుంది, దాని మాంసం 200 రూపాయలు పడుతుంది. అలాగే వాడు యాక్చువల్గా కొన్ని చూశాను 35,000 రూపాయలు పలికేది ఉంది, అది కేజీ మాంసం 480 రూపాయలు పలుకుతుంది. మళ్ళా ఈ 35,000 రూపాయలు పలికే మేల్ దాంట్లో చూశాను 500 రూపాయలు కేజీ పలికేది ఉంది, ఫీమేల్ది 25,000 రూపాయలు కేజీ పలికేది ఉంది అన్నమాట. ఇది ఒక విషయం.